కేసీకో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి ఏ వర్గాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలెన్ని, సీనియర్లు జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కేబినెట్లో లోకేష్, నారాయణ, పవన్, నాదెండ్ల మనోహర్లకు దాదాపుగా బర్తులు ఖాయమైనట్లు సమాచారం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇక చంద్రబాబుతో పాటు టీడీపీ నుంచి 20 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి 2 అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. బీసీ వర్గాల నుంచి 8 నుంచి 9 మందిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రి పదవులు కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఎసిక రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి ఏ వర్గాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలెన్ని, సీనియర్లు జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కేబినెట్లో లోకేష్, నారాయణ, పవన్, నాదెండ్ల మనోహర్లకు దాదాపుగా బర్తులు ఖాయమైనట్లు సమాచారం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం హోదా అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అలాగే పవన్తో కలిపి మొత్తం 4 మంత్రి పదవులు జనసేనకు లభించినట్లు తెలుస్తోంది. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కడెక్కడ ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాలకు సమతూకంగా అందరికీ సమానంగా వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి మంత్రి కూర్పులో ఎవరికి కూడా ఎక్కడ కూడా మాట రాకుండా జాగ్రత్త పడుతున్నారు అనుకోవచ్చా? ఇటుపక్క మరి అదేవిధంగా ఎవరెవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? రేపు జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఒక పండగ వాతావరణంలో జరిగేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే మారిన చంద్రబాబు అంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది. గతానికి కూడా ఇప్పటికీ కూడా చాలా మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి అని అంటూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ముందు రోజే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూడా 164 సీట్లతో ఈ రోజు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా ఇప్పటికే అన్ని వర్గాలు కూడా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఈ కూర్పు రేపు ఏర్పడబోయేటువంటి మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఎందుకంటే 3 కూటమిగా రేపైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? ఎందుకంటే మరోవైపు చూసుకుంటే టీడీపీలో చాలా మంది సీనియర్ నాయకులు అందరూ కూడా ఈసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కరు కూడా 6-7 గెలిచినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎలా సమతూకం చేయాలి, కూర్పు ఎలా చేయాలి అనేది అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి కత్తి మీద స్వాములాగా మారిన నేపథ్యంలో ఇప్పటికే ఒక కొలిక్కు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా దీని మీద పూర్తి స్థాయి స్పష్టత అయితే రావాల్సి ఉన్న నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అదేవిధంగా ఓసీకి సంబంధించి ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా సమతూకం చేస్తూ మరోవైపు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ జనసేన పార్టీలకు సంబంధించి కూడా నాయకులు కూడా మంత్రివర్గంలో తీసుకునే ప్రక్రియలో భాగంగా పూర్తి స్థాయి చర్యలు చేపట్టబోతున్నారు. ఎవరికి ఎలాంటి ఆందోళనలు లేకుండా అదేవిధంగా అందరి అభిప్రాయం సమాలోచనలు ఒకేలా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎస్సీ ఎస్టీకి సంబంధించి అయితే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే పాయకారావుపేట ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు టీడీపీ నుంచి ఉన్నటువంటి అనితకి అయితే చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎస్టీ విషయానికి వస్తే సాలూరు నుంచి మాజీ డిప్యూటీ సీఎం మీద గెలిచినటువంటి టీడీపీ నాయకురాలు గుమ్మడి సంజయ్ రాణికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మైనార్టీ విషయానికి వస్తే ఫరూక్, అదేవిధంగా ఓసీలో వైశ్య సామాజిక వర్గానికి వస్తే తాతయ్యలు,
శ్రీరామ్ తాతయ్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నేపథ్యంలో, అంటే ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిగతా సీనియర్లు ఉన్నారు చాలా మంది కూడా. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణ చూసుకుంటే ఒక పార్లమెంట్కి ఒక మంత్రి పదవిగా ముందుకు తొలిబెడతగా ఇస్తున్నట్టు కూడా ఆ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పార్లమెంట్ స్థానం నుంచి ఒక మంత్రి స్థానం అయితే దక్కబోతుంది, ఒక మంత్రిగా అయితే ఒకరికైతే అవకాశం దక్కబోతుంది. అది బీజేపీ జనసేన టీడీపీ అనేది అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే సీనియర్ నాయకులు ఉన్నారు, అచ్చెన్ నాయుడు కావచ్చు, కిమిడి కళా వెంకట్రావుతో పాటు అయ్యన్న పాత్రుడు, ఇక అటువైపు ఏలూరు నెల్లూరు జిల్లాల్లో కూడా చాలా మంది సీనియర్లు ఉన్నారు. వీళ్ళలో కూడా వీళ్ళకి కూడా స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా టీడీపీ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది, కేసులను ఎదుర్కొన్నారు, చాలా అవమానాలు భరించారు. అధికారంలోకి వస్తే వాళ్ళందరినీ కూడా మేమేంటో చూపించాలి అని ఒక ఆసక్తితో ఉన్న నేపథ్యంలో ఈ రోజు 164 సీట్లతో కూటమి అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా సంతృప్తి పరచాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా అటువంటి టీడీపీ మీద అపవాదం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు అయితే ఒక కత్తి మీద సొమ్మగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే కేవలం 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో 164 సీట్లు ఎప్పుడు అన్నడూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఎన్ని సీట్లు గెలుచుకునే సందర్భాలు లేవు. కాబట్టి ఈ రోజు ఏదైతే 164 సీట్లతో కూటమి ప్రభుత్వం రాబోతుందో ఈ నేపథ్యంలో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణలో కూడా కొన్ని కీలకమైన పేర్లు అయితే ఇప్పటికే వినిపిస్తున్నాయి. జనసేన నుంచి పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా వస్తే మరొక వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎవరు అంటే అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ కావచ్చు, విజయనగరం నుంచి కావచ్చు, లేదా పాలకొండ నుంచి కావచ్చు, ఇంకా అటువైపు రాయలసీమ నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారు అనేది కూడా చూడాల్సిన, అంటే ఆ పార్టీ అధినేత ఎవరికి ఎవరి పేరుని ప్రతిపాదిస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. నేపథ్యంలో టీడీపీ నుంచి అయితే దాదాపు 20 మంది అయితే రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 2 కూడా, అంటే మొత్తం 25 నుంచి 26 మంది అయితే రేపు మంత్రివర్గంలో చేరబోతున్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా బీజేపీ పెద్దలందరూ కూడా రాబోతున్నారు, నరేంద్ర మోడీ కూడా వచ్చే అవకాశాలు ఇప్పటికే దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో ఇందులో ఎవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కూర్పును చూసుకుంటే నారా లోకేష్, అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ, పవన్ కళ్యాణ్, మనోహర్తో పాటు మైనారిటీ నుంచి ఫరూక్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నుంచి కూడా అనిత, అదే గుమ్మడి సంజయ్ రాణితో పాటు ఇతరులు కూడా ఉన్నారు. ఇక వైశ్య సామాజిక వర్గం, కాప్ సామాజిక వర్గం, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణకు ఎప్పటి నుంచే కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో రేపు పండగ వాతావరణంలో జరగబోతున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికీ చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అయితే 25 మంది అయితే రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సునీత రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. ఇక రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి ఏ వర్గాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలెన్ని, సీనియర్లు జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కేబినెట్లో లోకేష్, నారాయణ, పవన్, నాదెండ్ల మనోహర్లకు దాదాపుగా భర్తలు ఖాయమైనట్లు సమాచారం. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదా అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అలాగే పవన్ తో కలిపి మొత్తం 4 మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈసారి అక్కడ దాదాపుగా ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు, సీనియర్లకు జూనియర్లకు, అదేవిధంగా సామాజిక వర్గాలను బేరేజ్ వేసుకొని ఇస్తున్నారా, ఏ రకంగా ఇస్తున్నారు అనుకోవచ్చు మంత్రి కూర్పు? సునీత, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ ని కలిశారు. గవర్నర్ కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే అంశం ఉంది కాబట్టి ఆయనతో పలు అంశాలపైన చర్చించారు. ఇక మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశాలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇందులో భాగంగానే ఎవరైతే కూటమికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి
శాసనసభ్యులు ఎన్నికయ్యారు. వారితో ఈ రోజు ఉదయం కూడా సమావేశం జరిగింది. సమావేశంలో కూడా పలు కీలకమైనటువంటి అంశాలను చర్చించారు. ఆ తర్వాత గవర్నర్ ని కూటమికి సంబంధించినటువంటి నేతల బృందం కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఉన్నటువంటి మద్దతును తెలియజేస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరారు. ఆ తర్వాత గవర్నర్ ఆహ్వానం పలికారు. ఆహ్వానం మీద చంద్రబాబు గవర్నర్ కలిసారు. ఇప్పటికీ ఆయన రాజ్భవన్ లోనే ఉన్నారు. ఆయనతో గవర్నర్ తో సమావేశం కంటిన్యూ అవుతుంది. మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే కనుక సామాజిక వర్గాల సమీకరణాలు అనేవి చాలా కీలకంగా మారుతున్నాయి. అదేవిధంగా గతంలో ఏదైతే సీనియర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా సీట్లు కూడా దక్కలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో సీట్లను దక్కించుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ నానా కష్టాలు పడి శాసనసభ్యులుగా గెలుపొందారు. అందులో భాగంగానే గోరంట్ల బుచ్చి చౌదరి లాంటి వ్యక్తులు ఆయన కూడా ఉదయం ఐ న్యూస్ తో మాట్లాడారు. సమావేశం ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సమావేశానికి వచ్చినప్పుడు ఆయన కూడా తన మనసులో మాటలు చెప్పుకున్నారు. ఎందుకంటే 42 సంవత్సరాల పాటు పార్టీకి విధేయుడిగా ఎటువంటి మచ్చ లేకుండా తాను రాజకీయ జీవితాన్ని గడిపాను కాబట్టి మంత్రి పదవిని తాను ఆశించడంలో తప్పు లేదన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే గోరంట్ల లాంటి సీనియర్ నేత కూడా ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి అని అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రధానంగా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనసేన చాలా కీలక భాగస్వామిగా వ్యవహరించింది. సో జనసేనకు సంబంధించినంత వరకు కూడా 3 లేదా 4 మంత్రి పదవులు కేటాయించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి 1 లేదా 2 సీట్లు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ బీజేపీకి సంబంధించినంత వరకు కూడా సమీకరణాలకు సంబంధించినటువంటి అంశంలో కూటమికి సంబంధించినటువంటి నాయకత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బీజేపీతో కేంద్రంలో పూర్తిగా మద్దతుకు సంబంధించినటువంటి అంశంగా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీతో మిత్ర పక్షంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో కూడా టీడీపీకి సంబంధించి ఇద్దరికి ఎంపీలకి కేంద్రంలో భాగస్వామ్యం కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామ్యం లభించింది. హరీష్, ఇప్పుడు ఇంకొకటి మనకు ప్రధానంగా కనిపిస్తుంది, అటు ఏదైతే మంత్రివర్గ కూర్పులో ప్రధానమైన కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో, ఐటీ, ఫైనాన్స్, అదే విధంగా హోమ్ కి సంబంధించి ఎవరెవరికి దక్కబోతున్నాయి, ఈ సీట్లు ఎవరెవరికి ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఈ అంశాలకు సంబంధించినటువంటి కూర్పు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సీనియారిటీని బేసిక్ గా చేసుకునే జరిగినటువంటి అంశాలు కావడంతో కొంతవరకు ఈ అంశాలు ప్రస్తుతం చర్చనీ అంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కూటమిలో భాగమైనటువంటి నాయకులకి కీలకమైనటువంటి శాఖలు కేటాయించాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైనే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి కూర్పు కూడా చేసేటువంటి క్రమంలో భాగంగా బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లో కూడా భాగస్వాములు అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా సమీకరణానికి ప్రధానమైనటువంటి పేట వేసేటువంటి అవకాశం ఉంది. ఇక హోంమంత్రి లాంటి కీలకమైనటువంటి పదవులకు సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి ఏదైతే ఐటీ శాఖ గతంలో లోకేష్ ఎమ్మెల్సీగా గెలుపొంది మంత్రివర్గంలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు నేరుగా చట్టసభలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలాంటి యూత్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే అటు అసెంబ్లీ స్పీకర్ విషయానికి వస్తే గతంలో నాదెండ్ల మనోహర్ కు స్పీకర్ గా చూసిన అనుభవం ఉంది కాబట్టి ఈసారి కూడా ఆయన తీసుకునే అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఇంకా ఎవరైనా సీనియర్ నేతలు ఈ జాబితాలోకి వస్తున్నారు? స్పీకర్ కి సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎవరైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారు, ఆయన గతంలో కూడా స్పీకర్ గా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయన మంత్రి వర్గంలోకి రావాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే స్పీకర్ అనేది హోదాకి కొంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి చట్టపరంగా పూర్తి స్థాయిలో చట్టసభలకు సంబంధించినటువంటి అంశాలపై పరిమితం అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అసెంబ్లీకి మాత్రమే పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితులను దృష్టి పెట్టుకుని గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన స్పీకర్ గా పనిచేశారు కాబట్టి ఇప్పుడు మంత్రివర్గంలోకి రావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయనకి దేవాదాయ శాఖ లాంటి శాఖలు కేటాయించేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా లోకేష్ కి ఐటీ గతంలో నిర్వహించినటువంటి ఐటీ వంటి శాఖలో పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఒకే ఒక డిప్యూటీ సీఎం పదవిని
కట్టబెట్టాలని చెప్పి చూస్తున్నారు. అదేవిధంగా హోంమంత్రి కూడా అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే హోంమంత్రికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఎలక్షన్ ఉంటాయి కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకి హోంమంత్రి ఇచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉన్నాయి అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవన్ కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు పూర్తిగా మొదటిసారి శాసనసభలు అడిగిపెట్టారు కాబట్టి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ఆయన కూడా కొంతవరకు అవగాహన చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ వాటన్నిటిపైన దృష్టి పెడతారా లేదంటే జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగానే డిప్యూటీ సీఎం లేదంటే హోంమంత్రికి అవకాశం తీసుకుంటారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాలన్నిటిపైన కూడా మొదటి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హరీష్, ఇప్పుడు ఇక్కడ మనకు సామాజిక వర్గాల పరంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా ఎక్కువగా బీసీ వర్గానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే వస్తున్న సమాచారం మేరకు చూస్తే బీసీలకు 8 నుంచి 9 వరకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఏదైతే అగ్రకులాలకు కూడా మామూలుగా వీళ్ళకంటే కూడా తక్కువగానే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈసారి ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రభుత్వంలో ఏపీలో ఎక్కువగా బీసీలకు అవకాశం ఇస్తున్నారనుకోవచ్చు. బీసీలకు సంబంధించి గతంలో టీడీపీకి బీసీ వర్గాలన్నీ కూడా బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అలాగే ఇప్పుడు జరిగేటువంటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినంత వరకు కూడా బీసీలకు 8 నుంచి 9 మంత్రి పదవులతో పాటుగా ఓసీ వర్గానికి చెందినటువంటి కమ్మ కాపు రెడ్లకు కూడా 4 నుంచి 3 స్థానాల వరకు కూడా మంత్రి పదవులను కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కులాలు మతాలు ప్రాంతాలను ఆధారంగా చేసుకుని కేబినెట్ కి సంబంధించినటువంటి చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇందులో భాగంగానే 7 ఎమ్మెల్యేలని ప్రాతిపదికగా తీసుకుని మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి భావించారు. సో అలాగే 25 జిల్లాలు ఉన్నాయి కాబట్టి జిల్లాకి ఒక మంత్రిగా 25 జిల్లాల నుంచి ప్రతి జిల్లాకి ఒక మంత్రిని కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి కూర్పుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముడిపడి ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి ఏ వర్గాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలని, సీనియర్లు జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇక కేబినెట్లో లోకేష్, నారాయణ, పవన్, నాదెండ్ల, మనోహర్లకు దాదాపుగా బర్తులు ఖాయమైనట్లు సమాచారం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం హోదా అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అలాగే పవన్ తో కలిపి మొత్తం 4 మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబుతో పాటు టీడీపీ నుంచి 20 మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. బీసీ వర్గాల నుంచి 8 నుంచి 9 ఎంపిక చేసినట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రి పదవులు కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎస్ సాంబశివరావు, ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తి లిస్టు రెడీ అయిపోయినట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా కూడా సామాజిక వర్గాల వారిగా కూడా ఈ మంత్రివర్గ కూర్పు తయారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే కమ్మ సామాజిక వర్గానికి, ఎందుకంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించి అతి తక్కువ మందికి మంత్రి పదవులు వేయడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. 4 మాత్రమే కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు చంద్రబాబు చేయకూడదని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే కమ్మ సామాజిక వర్గానికి 4, కాపు సామాజిక వర్గానికి 4, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి 3, మిగిలిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 9 మంత్రివర్గ పదవులు, దానికి తోడు ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా ఎస్టీకి 2, ఎస్టీకి 1, అదేవిధంగా ఆర్యవైశ్యులకి 2 ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో, మొదటి నుంచి కూడా ఎవరైతే పార్టీ కోసం పాటుపడ్డారో వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం అయితే క్షుణ్ణంగా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ప్రధానంగా తయారు చేసినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కూడా చాలా మంది ఇప్పటికే మంత్రి పదవికి సంబంధించి వాళ్ళు ఎక్కువ ట్రై చేస్తున్నప్పటికీ ఒక ఇద్దరికి మాత్రం ఛాన్స్ దొరికే అవకాశం అయితే కనబడుతుంది. అది అందులో కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా
జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఈ గుంటూరు జిల్లా నుంచి అయితే మంత్రి పదవులు దక్కుతున్నాయని నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకి కేబినెట్ లో బర్త్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈయనకి అసెంబ్లీ స్పీకర్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే గతంలో ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఆ రకంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఆయనకి ఇంకేమైనా కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉందా? మొత్తంగా జనసేనకి మొత్తం 4 మంత్రి పదవులు కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో అందులో ఒక పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాదెండ్ల మహనారు, కొనతాల రామకృష్ణతో పాటు మరొక నాయకుడికి మొత్తం 4 నలుగురికి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో కేవలం స్పీకర్ పదవి, మీరు అన్నట్లుగా గతంలో లాస్ట్ టైం స్పీకర్ పదవి చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో అతను స్పీకర్ పదవి అయితే తీసుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆ స్పీకర్ పదవి కానీ అదేవిధంగా విప్ అనేది ఇవన్నీ కూడా టీడీపీకి సంబంధించిన వారికి కేటాయించి, డిప్యూటీ స్పీకర్ అదేవిధంగా స్పీకర్ ఈ రెండు కూడా టీడీపీ వారికి కేటాయించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే దానికి తోడుగా ఒకవేళ ఆ స్పీకర్ టీడీపీలో ఉన్న వ్యక్తికి ఒకరికి ఇచ్చేసి అదేవిధంగా జనసేనలో ఉన్నటువంటి ఒక నాయకులకు ఏమైనా డిప్యూటీ స్పీకర్ ఇస్తారా అనేది కూడా ఒక కోణంలో ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అనేది మాత్రం ఆచితూచి అడుగులేస్తా ఉన్నారు, ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం, అదేవిధంగా ఒకే సామాజిక వర్గానికి ఎక్కువగా పదవులు ఇవ్వడం, ఇటువంటి అంశాలన్నీ కూడా పక్కన పెట్టారు. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా చంద్రబాబు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది, అందరూ కూడా ప్రజల సంక్షేమం కోసమే ముందుకెళ్ళాలి, ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు ముందుకు పోకూడదు, అదేవిధంగా ఇక్కడ తారతమ్యాలు లేకుండా అందరూ పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, ప్రజలు ఎక్కువ బాధ్యతలు పెట్టారని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సామాజిక వర్గాలు అంటే తమ సామాజిక వర్గానికే న్యాయం చేసుకునే విధంగా కాకుండా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా కూడా చంద్రబాబు ఈసారి అడుగులేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే 4 కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 4 మంత్రి పదవులు, మిగతా అన్ని కూడా బీసీలకి ఎస్టీలకి అదేవిధంగా కాపులకి ఎక్కువ స్థానం కూడా కల్పించే అవకాశం నేపథ్యంలో అంటే జనసేనకి ఎటువంటి అంటే ఈ రోజు మాట్లాడినటువంటి మాటల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రధాన స్థానం కల్పిస్తాము, ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి స్థానం అనేది రేపు అనౌన్స్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేనకు కూడా మంచి అవకాశం ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు పూర్తి వివరాలు కూడా రేపు ప్రమాణ స్వీకారం, చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా రేపే ప్రమాణ స్వీకారం చేసేటువంటి నేపథ్యంలో కొంతమంది పేర్లు అయితే గట్టిగా వినపడతా ఉన్నాయి, మరి వారికే ఎక్కువగా కూడా మంత్రి సామశివరావు. మరోపక్క చూసుకున్నట్లయితే అటు ప్రాంతాల వారీగా కూడా సమీకరణలు జరుగుతున్నాయి, ఎక్కువగా ఎక్కడ ఎవరికి ప్రాధాన్యత ఉంది? ముఖ్యంగా చూసుకోవచ్చు ఎవరైతే ఇప్పుడు వందలపూడి అనిత, అదేవిధంగా ఇప్పుడు గుంటూరులో కొంతమంది నాయకులు సీనియర్ నాయకులు, దానితో ప్రతి జిల్లాలో కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే జిల్లాల వారిగా కూడా మంత్రి పదవి, ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి అయితే ఖచ్చితంగా దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, నిజాయితీగా ఉన్నారో, వారు ఇప్పటికే ఎప్పటికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఒక మంత్రివర్గ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఆ పూర్తిగా కూడా వాళ్ళ యొక్క వివరాలు అవన్నీ తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి, ఏ నాయకుడు ఎట్లా పనిచేస్తా ఉన్నారు, ఏ నాయకుడు ఎటువంటి అక్కడ ఎంతవరకు గ్రిప్ ఉంది, ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది, ఎవరైతే నిజాయితీగా వర్క్ చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక తీసుకొచ్చి అందులో పరిశీలన చేసి ఫిల్టర్ చేసి ఎవరైతే అందులో ది బెస్ట్ అనిపిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పదవులు అయితే కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో లాగా తొందరపాటు చర్యలు కానీ అటువంటి పరిస్థితులు లేవు, ఆచితూచి అడుగులేసే విధంగా చంద్రబాబు అయితే ప్రతి అంశాన్ని కూడా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అనేది మాత్రం రేపు మీరు చూస్తారు, రేపు ప్రమాణ స్వీకారం తర్వాత ఒక కీలకంగా మంత్రివర్గ విస్తరణ అయితే ఉంటుంది. ఎందుకంటే సీనియారిటీ అట్లాంటిది ఏమీ లేకుండా ఎవరైతే పనిచేస్తారు, ఎవరైతే ప్రజల్లో ఆదరణ ఉంది, ఎవరైతే ప్రజల కోసం పాటు పడతారు, అట్లాంటి వారికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం అయితే కనబడుతోంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. ఇక రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉండనుంది అనే అంశంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి ఏ వర్గాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలెన్ని, సీనియర్లు జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్ లో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. పవన్ తో కలిపి మొత్తం 4 మంత్రి పదవులు జనసేనకు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక బీజేపీ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
భారీ సంఖ్యలో 164 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందడంతో ఆశావాహుల సంఖ్య అంచనాలకు మించి కనిపిస్తోంది. ఇక విజయం సాధించిన వారితో 1-to-1 సమావేశమయ్యేందుకు ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు తొలిసారి ఏ ఒక్కరితోనూ విడిగా భేటీ కాలేదు. దీంతో మంత్రివర్గంలో స్థానం కోసం నేరుగా కలిసి విజ్ఞప్తి చేసుకునే అవకాశమే ఎవరికీ రాలేదు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురికి అవకాశం కల్పించిన తరుణంలో ఎమ్మెల్యేల్లో కొందరికి అవకాశాలని దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తుంది. తాజా శాసనసభలో మహిళల సంఖ్య 21కి చేరింది. ఇది గతానికన్నా 50% ఎక్కువ. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. ఇక మంచి ఇమేజ్ ఉన్న వారికి, రాబోయే 15 పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యం ఉన్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతుంది. ఈ పరిణామం కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు.